వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారు చేసుకుందాం. మార్కెట్లో ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలు కొనుక్కోవాలి. మీడియం సైజు ముదిరిన ఉసిరికాయలు అయితే పచ్చడికి బాగుంటాయి. ఒక కేజీ ఉసిరికాయలతో పచ్చడి పెడుతున్నాము. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ఒక కిలో ఉసిరికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: కారం 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, ఎల్లిపాయలు 100 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు 2 స్పూన్లు, పసుపు 1 స్పూను. కారం ఎల్లిపాయలు ఎక్కువ తక్కువగా మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి. ఆవాలు మెంతులు వేపి పొడిగా తయారు చేసి పెట్టుకుందాం. ఎల్లిపాయలు కూడా శుభ్రం చేసి గ్రైండ్ చేసి రెడీ పెట్టుకుందాం. చింతపండు శుభ్రం చేసి వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చిక్కని పులుసు తీసి నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి. చింతపండు గుజ్జు చిక్కగా తయారు చేసి రెడీ పెట్టుకోవాలి. కళాయిలో 300 గ్రాముల నూనె వేసి నూనె వేడయ్యాక ఉసిరికాయలు వేపుకోవాలి. లైట్ గోధుమ రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఎక్కువగా వేగితే కాయలు పగులుతాయి. అన్ని కాయలు ఇలా వేపి బేసన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి కోసం తాలింపు తయారు చేసుకుందాం. ఈ వేడి నూనెలో 1 స్పూను ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తాలింపులో 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, ఆవాలు మెంతి పౌడరు, 1 స్పూను పసుపు, ఎల్లిపాయల పేస్ట్ వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలపాలి. చివరగా రెడీగా ఉన్న ఉసిరికాయలు కలపాలి. చేతితో కలిపితే ప్రతి కాయకు ఈ మసాలా పడుతుంది, పచ్చడి రుచిగా ఉంటుంది. ఉప్పు కారం సరిపోయిందా చూసి కావాలంటే కలుపుకోవాలి. రోజు వాడుకోవడానికి చిన్న జాడీలో వేసుకుని మిగిలిన పచ్చడి వేరే జాడీలో వేసి మూత పెట్టి తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టేస్టీ టేస్టీగా చాలా రుచిగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ.